కరోనా కారణంగా మృతి చెందిన అనంతపురం ట్రాఫిక్ సీఏ రాజశేఖర్కు కదిరి పట్టణంలో పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సర్కిల్లో రాజశేఖర్ సీఏ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ షేక్లాల్ అహ్మద్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో నిజాయితీ గల అధికారిగా సీఏ రాజశేఖర్ అందరి మన్నలు పొందారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్య నుంచి దూరం కావడం పోలీస్ వ్యవస్థకే కాదు సమాజానికే తీరని లోటన్నారు. అనంతరం పోలీసులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో కదిరి టౌన్ సీఏ రామకృష్ణ, రూరల్ సీఏ టి మధు, నల్లమాడ సీఏ నరసింహారావు, ఎస్ఏలు మహమ్మద్ రఫీ, ఇస్మాయిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఇక్కడ నిన్న అనంతపురంలో మరణించినటువంటి మా కొలీగ్ శ్రీ రాజశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ కొద్ది కొంతకాలంగా అస్వస్థలుగా ఉన్నారు. తర్వాత ఈ కరోనా పాజిటివ్ అని చెప్పి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న అరబేట అయితే షిఫ్ట్ చేస్తుంటే దారిలో మార్గమధ్యంలో చనిపోయారని చెప్పేసి తెలిసింది. వారు చాలా 95 బ్యాచ్ ఎస్ఐగా ప్రస్థానం ప్రారంభించి మన అనంతపురం చిత్తూరు జిల్లాలో కూడా వర్క్ చేశారని తెలిసింది. ఇక్కడ మన అనంతపురం జిల్లాలో గతంలో ఎస్పీలోను తర్వాత ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్గాను ప్రస్తుతం ట్రాఫిక్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సో వారి మరణం అనేటువంటిది వారి లోటు చాలా బాధాకరం. మా డిపార్ట్మెంట్ ఒక మంచి ఒక వ్యక్తిని కోల్పోయినందుకు కదిరి పోలీస్ శాఖ తరఫు నుంచి మా అందరి అభివృద్ధి ప్రగాఢ సంతాపం అనేటువంటి తెలియపరుస్తున్నాము. విధి నిర్వహణలో భాగంగా విధి నిర్వహిస్తూ మనకు ఈ రకమైనటువంటి ఈ కరోనా బారిన పడి చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని, అలానే వారి కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.